హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్లో ఈరోజు చిన్న టాపిక్ ఉంది, క్వశ్చన్. అది చెప్పేసుకుంటే మనం అగ్రికల్చర్ ఇన్కమ్కి వెళ్ళిపోదాం, వ్యవసాయ ఆదాయానికి. ఈ చిన్న టాపిక్ ఏంటంటే, డిఫైన్ అబౌట్ రెగ్యులర్ ఇన్కమ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. క్రమ ఆదాయం అనగానేమి, యాదృచ్ఛిక ఆదాయం అనగానేమి. ఫస్ట్ రెగ్యులర్ ఇన్కమ్, క్రమ ఆదాయం అనగానేమి. ఏ పర్సన్ ఎర్నడ్ ద ఇన్కమ్ రెగ్యులర్లీ, అంటే ఒక అసెస్సీ, ఒక వ్యక్తి క్రమం తప్పకుండా ఆదాయం పొందితే, తన అంచనాలకు అనుగుణంగా ఆదాయాన్ని పొందితే దాన్ని క్రమ ఆదాయం అంటారు. ఏ పర్సన్ ఎర్నడ్ ద శాలరీ ఫ్రమ్ హిస్ ఓనర్ రెగ్యులర్లీ, ప్రతి నెల తన యజమాని నుండి జీతం పొందుతుంటే క్రమం తప్పకుండా దాన్ని క్రమ ఆదాయం అంటారు. అలాగే ఒక గృహాస్తి నుండి, హౌస్ ప్రాపర్టీని రెంట్కి ఇవ్వటం వల్ల రెంట్ వస్తూ ఉంటుంది క్రమం తప్పకుండా, దాన్ని క్రమ ఆదాయం అంటారు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద రెగ్యులర్ ఇన్కమ్. యాదృచ్ఛిక ఆదాయం అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అంటే అసెసి తను ఊహించకుండా, గాలివాటంగా అనుకోకుండా ఆదాయం వస్తే దాన్ని యాదృచ్ఛిక ఆదాయం అంటారు, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, లాటరీల ద్వారా, గుర్రపు పందేల ద్వారా, వివిధ ప్యాకాటల లాంటి వాటి ద్వారా అనుకోకుండా వచ్చిన ఇన్కమ్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అంటారు. ప్యాకాటలు అన్నవన్నీ ఆడకండి, అదండి ద డెఫినేషన్ అన్నమాట, రెగ్యులర్ ఇన్కమ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. ఓకేనండి, బాయ్. ఇదే చిన్న టాపిక్, నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ చెప్పుకుందాం, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, బాయ్ అండి.